వైశ్యుల్ని కించపరిచేలా పుస్తకం రాసిన కంచె ఐలయ్యపై ఏపీలో కేసు నమోదుకు రంగం సిద్దమవుతోంది. సీఎం చంద్రబాబుతో చర్చించాక దీనిపై నిర్ణయం తీసుకోవాలని ఏపీ డీజీపీ భావిస్తున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ ఫోన్లో అందిస్తారు. ప్రసాద్, కంచె ఐలయ్యపై కేసు ఫైల్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఇప్పటికే ఏపీ డీజీపీ దీనికి ఆదేశించినట్లు తెలుస్తోంది, వివరాలేంటి? ప్రొఫెసర్, కంచె ఐలయ్య ఆర్యవైశ్యుపై రాసినటువంటి ఆర్యవైశ్యు సామాజిక స్మర్ధలు అనే పుస్తకం తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద పెరుగుమారం ఏదైతే అవుతుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రంలో కూడా ఆర్యవైశ్యు అంతా కూడా పెద్ద ఆందోళన వ్యక్తం చేపట్టారు. అయితే ఈ నేపథ్యంలో పలుమార్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, అదేవిధంగా మంత్రి బీజేపీ నండూరు సామస్వామి కూడా కలిసి ఈ విషయంపై కలవడం జరిగింది. ఈ ప్రొఫెసర్ కంటే ఐలైపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి గతంలో కూడా కలిశారు. అయితే ఇప్పటికీ ఈ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ విషయంపై పూర్తిగా ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కంటే ఐలయ్య రాసిన ఈ పుస్తకము పూర్తిగా మా ఆరోగ్య మనోభావాలు దెబ్బతినే విధంగా, వాళ్ళకి కించపరిచే విధంగా ఉండడంతో పెద్ద ఎత్తున నిరసన ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీలకు అతీతంగా కూడా ఇక్కడ కలిసేసి అతనిపై చర్యలు తీసుకోవాలని జరిగింది. రాష్ట్రంలోని శాంతి భద్రత భద్రతను పరిగణకు తీసుకొని ఏపీ డీజీపీ నందూరు సాంబశివరావు సాంబశివరావుపై చర్యలు తీసుకో కేసు నమోదు చేయాలంటూ తాజాగా సమాచారం చేసినట్లు సమాచారం వేసింది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.